హాయ్, వెల్కమ్ టు టేస్టీ డాగ్స్ బుజ్జి వ్లాగ్స్. ఈ వీడియోలో బారిస్టర్ పార్వతీశం మూడో భాగం చెప్పుకుందాం. ఇలా ఆటపాటలతో కాలక్షేపం చేసుకుంటూ ఫోర్త్ ఫారంలోకి వచ్చాను. స్కూల్ జీవితం చాలా సుఖంగా ఉంది. చదువులో కూడా తెలివిగా ఉంటున్నానని మాస్టర్లు చెప్పేవారు. తెలివిగా ఉన్నానని అయితే సావాసాలు కూడా ఎక్కువైనాయని, శ్రద్ధ తగ్గుతుంది చదువు మీద అని మా నాన్నకి వర్తమానాలు అందినట్టు చూచాయిగాను తెలిసింది. ఆ మాట నిజమే కాదనడానికి వీల్లేదు, ఎందుకంటే పిల్లలందరికీ నా మీద గౌరవం ఏర్పడ్డాయి. చెడుగుడిలోనూ పుప్పట్టిలోనూ ఏటేటా నాకు బహుమతులు వస్తూనే ఉన్నాయి. అలాగే క్లాసుల్లో కూడా మొదటి వాడిగానో రెండో వాడిగానో ఉంటూ బహుమతులు అందుకోవడం విద్యార్థులందరికీ నా మీద గౌరవానికి కారణమైంది. ఇటు ఉపాధ్యాయుల అభిమానము, అటు నానాటికి పెరుగుతున్న స్నేహ సముదాయం, వాళ్ళు నా ఎడలు చూపే ఆదరాభిమానాలు తలుచుకొని పోతుంటే నాలో కొంత అహంకారం ఎక్కువై పెంకితనం, పట్టుదల, వ్యక్తుల ఎడల చదువులోనూ కూడా కొంచెం నిర్లక్ష్యము బయలుదేరడము మాట వాస్తవమేనని ఒప్పుకోక తప్పదు. అందుకని ఉపాధ్యాయులకు నా మీద మునపటి అభిమానం తగ్గి కొంచెం ఆగ్రహం ఎక్కువ కాజొచ్చింది. సాయంకాలం స్కూల్లో ఆటలు అల్లరి చాలక ఊర్లో ఒక వస్తాది దగ్గర దండ్యాలు, బస్కీలు వగైరా వ్యాయామం కొంత కుస్తీ కూడా నేర్చుకోవడం ప్రారంభించాను. ఇక ఊళ్ళో తరచూ సభలు, ఉపన్యాసాలు, హరికథలు, భజనలు వగైరా సాయంకాలము దీపాలు పెట్టిన తర్వాత ఎన్నెన్నో జరుగుతుండేవి. వాటన్నిటికీ సరదాగా నా సహాధ్యాయులతో తప్పక హాజరవుతుండేవాణ్ణి. ఇన్ని వ్యాపకాల మధ్య చదువు కొంచెం సన్నగిల్లిందంటే నిజమనుకోక తప్పదు. ఇది ఇలా ఉండగా నాకప్పుడే ఎక్కడెక్కడి నుంచో పెళ్లి సంబంధాలు రావడం మొదలుపెట్టాయి. మా అమ్మకు చాలా సంతోషంగా ఉంది నాకు త్వరగా పెళ్లి చేయాలని. చిన్న కోడలు నట్టింట తిరుగుతూ ఉంటే నా వెనక ముందు ఎవరు లేరాయే మరి, అవన్నీ నా వల్లనే తీరాలి, తప్పదు కదా. అందుకని వివాహానికి తొలిమెట్టుగా మా నాన్న నాకు వెంటనే ఉపనయనం తలపెట్టాడు. ఆ శుభముహూర్తానికి మా బంధువులు ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు. ఇద్దరు ముగ్గురు మా ఉపాధ్యాయులు, 25-30 మంది నా సహాధ్యాయులు కూడా వచ్చారు. నా మిత్రబృందం వాళ్ళు నా ఎడలు ప్రదర్శించే ఆదరాభిమానాలు చూసి మా అమ్మ ఎంత పొంగిపోయిందో లెక్కలేదు. వారందరినీ ప్రత్యేకంగా ఆదరించి పంపించింది. నాకు కాపీనం పెట్టి, పంచశికలు పెట్టి, మెడలో యజ్ఞోపవీతం, చేతుల్లో దండం, ఇంకో తోలు జందం, చేతిలో భిక్షపాత్ర చూసి నా సహచరులు, బంధువులు, కుర్రకారు అంతా చేరి చేసిన అల్లరి అంతా ఇంత కాదు. వచ్చిన బంధువులందరూ కూడా నన్ను చూసి ఎంతో ముచ్చటపడ్డారు. ఇంట్లో శుభం జరగడం, ఇంతమంది బంధువులు రావడం నేనెన్నడూ ఎరగనింతవరకు ఇదే మొదలు. ఊరిలో అన్ని వర్ణాల వారు మా ఇంట్లో 4 రోజులు విందులారగిస్తూ కులాసాగా కాలక్షేపం చేయడం నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. అలా మనవాళ్లలోనే ఇతరాతర అంతా కూడా శుభకార్యాలు ఇంత వైభవంగా సంతోషంగా జరుగుతాయా అని అనుకున్నాను. ఆ 4 రోజులు అయిపోయి బంధువులు ఎవరిళ్ళ వాళ్ళకి వెళ్ళిపోగా ఇల్లంతా ఎంతో చిన్నబోయినట్టయింది. నేను మళ్ళీ నరసాపురం చేరుకున్నాను. మా స్నేహితులు మా ఇంట్లో జరిగిన గౌరవానికి వాళ్ళు ఎంతో సంతోషించి తోటి విద్యార్థులందరితోనూ ఎంతో ప్రచారం చేశారు. ఆ రోజున నేను స్కూల్కి వచ్చేటప్పటికీ అక్కడున్న విద్యార్థులు సమూహం అంతా నన్ను చూసి చప్పట్లు కొడుతూ స్వాగతం చెప్పారు. 2 కుర్రవాళ్ళు నన్ను గంజి కావిడి వేసి తీసుకెళ్ళి అక్కడ ఒక కూర్చీ మీద కూర్చోబెట్టారు. కొందరు కుర్రవాళ్ళు స్కూల్లో ఉన్న పూల మొక్కల పూలన్నీ తీసుకొచ్చి నా మీద పూలవర్షం కురిపించారు. అప్పుడు ఒకవాడు ఇష్టం వచ్చినట్లు 10 నిమిషాలు పెద్ద గాంభీర ఉపన్యాసం కూడా చేశాడు. వాడి అసందర్భ ప్రహ్లాపనలకు కుర్రవాళ్ళు పొంగిపోతూ కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వుతూ జయ జయ ధ్వానాలు చేశారు. ఇది పూర్తయ్యేసరికి మరొకడు ముందుకొచ్చి నా మీద పద్యాలు చెప్తానని చెప్పి వాడికొచ్చిన పద్యాలు తప్పులతోనూ కొన్ని ఒప్పులతోనూ ఎలాగో కొన్ని చదివేశాడు, పాడేశాడు. ఇది కాగానే మరొక 2 కుర్రవాళ్ళు ముందుకు వచ్చి మేము అష్టావధానం చేస్తామన్నారు. అంతకు 2-3 నెలల క్రితమే
మా ఊళ్ళో ఇద్దరు జంట కవులు వచ్చి అశుకవిత్వము అష్టావధానం చేశారు. దాంతో కొంతమంది కుర్రవాళ్లకు అష్టావధానం చేయాలని సరదా పుట్టింది. ఈ శుభాలంతా పొంగి పొంగి పొరులుతూ ఉత్సాహంతో ఉండగా వాళ్ళిద్దరూ ముందుకి వెనక్కి పచారులు చేస్తూ వచ్చి రాని పద్యాలేవో ఇద్దరూ చెరోపాదము చెప్పడం ప్రారంభించారు. అక్కడ ఉన్నవాళ్ళు ఎవడో ఒకడు ప్రశ్న అడగడం, దానితో నిమిత్తం లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జ్ఞాపకం వచ్చినట్టు సమాధానం చెప్పడం. ఈ కార్యక్రమం ఇలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉండగా మా మాస్టర్లు కొందరు వారి వెనక హెడ్ మాస్టర్లు వచ్చి నిలబడ్డం మొదట ఎవరూ గమనించకపోయినా తెలుసుకున్న ఉత్తర క్షణంలో పిల్లలందరూ హడిలిపోయి చల్లా చెదురుగా పరిగెత్తారు. ఏమిటోయ్ పార్వతీశం ఈ హడావిడి అన్నారు. నాకేం తెలియదండి, నాకు ఒడుగు అయ్యి ఇవాళే బడికి వచ్చానండి. రావడంతో కుర్రా వాళ్ళందరూ సరదాగా జేజేలు కొడుతూ ఇక్కడ కూర్చోబెట్టి ఒక ఉపన్యాసం ఇచ్చి మరొకరు పద్యములు చదివి వీళ్ళు ఇప్పుడు అష్టావధానము చేస్తామని ప్రారంభించారండి. బాగుంది, చాలా సంతోషం. అయితే నీ సత్కారము వాళ్ళ అవధానంతో మధ్యలో ఆగిపోయిందన్నమాట మా మూలాన అన్నారు మాస్టర్లు. పోనీలే, మరో మాట ఎప్పుడైనా సావకాశంగా ఏర్పాటు చేసుకుంది కానీ అని ఆదరంతో నా వీపు తట్టి నా బోడితల మీద రెండు మొట్టికాయలు ముట్టి ఈవేళ్లకు ఈ సత్కారంతో సంతోషించు అని వెళ్ళిపోయారు. నవ్వుకుంటూ నా దారిన నేను చక్కాపోయాను. మూడో భాగం సమాప్తం. కథ ఎంజాయ్ చేసినట్లయితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, చక్కగా చూసేయచ్చు. థ్యాంక్ యూ.